ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏమీ చేయకపోయినా ఈ ఒక్క పని చేస్తే 7 జన్మలలోని పాపాలు పోయి విశేషమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మనకి రేపు డిసెంబర్ 2వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుందండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పట్టి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. వీడియోలోకి వెళ్లే ముందు మనం సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించిన కొన్ని కథలను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. అసలు కుమారస్వామి వారికి సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు పార్వతీ పరమేశ్వరులని మెప్పించి, అంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు కదా, ఈ విధంగా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను మెప్పించిన తర్వాత గణాధిపతి అయ్యాడు. ఆ తరువాత ఇది తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి అలిగి శ్రీశైల క్షేత్రం చేరతాడనమాట. అక్కడ చేరిన తర్వాత అక్కడ శ్రీశైల క్షేత్రం అంటే మొత్తం అంతా అడవుల్లాగా ఉంటుంది కదా, అక్కడ అడవిలో చెంచురాజు కూతురైన వల్లి, ఈమె ఎవరో కాదు ఆదిశేషుని మనవరాలు, అక్కడ అడవికి వస్తే ఆమెని చెంచురాజు కూతురిగా స్వీకరించి పెంచుకుంటూ ఉంటాడనమాట. ఈ వల్లిని చూసి ప్రేమిస్తాడనమాట. ఆ వల్లిని చూసిన కుమారస్వామి ప్రేమించాడు. అప్పుడు వెళ్ళి చెంచురాజు దగ్గరికి వెళ్ళి, కుమారస్వామి నేను మీ కూతుర్ని వివాహం చేసుకుంటానని అడగగా అప్పుడు చెంచురాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు, మా కూతురు నాగస్వరూపం, అందుకారణంగా సర్పరూపాన్నే వివాహం చేసుకుంటానని శపథం చేస్తుంది, కావున నేను సర్పరూపం ఉన్నవారికే నేను మా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి చెప్పగా, అప్పుడు కుమారస్వామి సరే నేను కూడా సర్పరూపాన్ని ధరిస్తాను అని చెప్పి ఆ వల్లిని వివాహం చేసుకుంటాడనమాట. ఈ విధంగా నాగరూపం ధరించింది. మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి రోజున ఈ నాగరూపాన్ని ధరించడం ద్వారా ఈ కుమారస్వామి కాస్త సుబ్రహ్మణ్యుడు అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని అర్థం. నాగేంద్రునికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని ఈయనకి పేరు వచ్చిందనమాట. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వల్లిని వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి కాస్త సుబ్రహ్మణ్య స్వామిగా మనకి అవతరించాడు అని చెప్పుకోవచ్చు. ఈ షష్ఠి రోజున ఎవరైతే ఓం సం సుబ్రహ్మణ్య దేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సర్పదోషాలు, వాళ్ళ జాతకంలో ఉన్న సర్పదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఈ షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామితో పాటు షష్ఠీదేవిని మనం పూజించాలి. అలానే నాగమాత అయిన మానసాదేవిని కూడా ఈరోజు పూజిస్తే నాగదోషాలన్నీ తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల పిల్లలు ఎందుకు కలుగుతారు? సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే మనకి ముద్దులొలికే పిల్లవాళ్ళలాగా ఉంటాడు కాబట్టి, చాలా ముద్దుగా ఉంటాడు కాబట్టి ఎవరికైనా ఆయన్ని చూడగానే చాలా సంతోషము, ఆనందం అనేది వాళ్ళకి కలుగుతుంది. ఈ సంతోషం, ఆనందం మనకి ఎప్పుడైతే మనసులో కలుగుతుందో మన శరీరంలో ఉన్న రోగాలనేవి అన్ని తగ్గుముఖం పట్టి మన బాడీ అంతా ఆరోగ్యంగా అయిపోతుంది అనమాట. ఈ ఆరోగ్యంగా అయిపోవడం వల్ల తప్పకుండా మనకి ఉన్న మానసిక రుగ్మతలు కానీ, లేకపోతే మనకి వేరే ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తొలగిపోయి మనకి సంతోషంగా ఉండటం వల్ల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీని కారణంగా మనకి తప్పకుండా మంచిగా సంతానం అనేది కలుగుతుంది అనమాట. సంతానలేమితో బాధపడుతున్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అనగా స్కంద షష్ఠి రోజు షష్ఠీదేవికి కానీ పూజ చేస్తే వాళ్ళకి సంతాన యోగం అనేది కలుగుతుంది. అలానే షష్ఠీ దీపం పెట్టినా చాలా మంచిది. ఈ షష్ఠీదేవి ఎవరో కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారికి భార్య. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి అలాగే షష్ఠీదేవికి ఈరోజు పూజ చేస్తారో, అలానే ఎవరైతే షష్ఠీ దీపం వెలిగిస్తారో వాళ్ళకి తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. వాళ్ళకి జాతకంలో ఉన్న దోషాలన్నీ, సంతాన దోషాలన్నీ తొలగిపోయి సంతానం కలగటం, అలానే ఒకవేళ వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠీదేవికి ఈ షష్ఠీ దీపం పెట్టి పూజ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ సంతానానికి అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి.
ఎవరైతే పురిటి నుండి 6వ రోజున షష్ఠీదేవి పూజ చేస్తారో వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము, ఆ షష్ఠీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళకి పుట్టిన సంతానం ఎప్పుడూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన షష్ఠీదేవి కథ ఒకటి ఉన్నది. ఒక ఇంట్లో ఒక కోడలు ఉండేది. ఆమె గర్భం దాల్చింది. ఇంకా గర్భంలో ఉన్న వాళ్ళకి మంచిగా ఏదైనా వస్తువులు తింటూ ఉండాలనిపిస్తుంది కదా. అప్పటికీ వాళ్ళ అత్తగారు అన్నీ చేసి పెడుతూ ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లో వెన్న చిలుకుతూ ఉంటారు కదా, అలా వెన్న ఎప్పటికప్పుడు చక్కగా ఉంటూ ఉండేదన్నమాట. ఇంకా అత్తగారు అలా పక్కకి వెళ్ళినప్పుడు ఈ కోడలు ఏం చేస్తూ ఉండేదంటే కొంచెం వెన్న తీసుకొని తింటూ ఉండేది. అత్త తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ వెన్న ఉండేది కాదు. ఏమైంది ఈ వెన్న అంతా అనంటే ఒక నల్ల పిల్లి వచ్చి మొత్తం వెన్న తినేసి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉండేది. ఇలా ఎప్పుడు ఏది ఇంట్లో అయిపోయినా సరే తినే పదార్థము నల్ల పిల్లి వచ్చి తినేస్తూ వెళ్ళిపోతుంది అని అబద్ధం చెప్తూ ఉండేది. ఇంకా ఈ మాట చెప్పి చెప్పి నల్ల పిల్లికి అది చూసి కోపం వచ్చింది. ఈ నల్ల పిల్లి ఎవరో కాదు, షష్ఠీదేవి అమ్మవారి యొక్క వాహనం అన్నమాట. ఈ కథ తర్వాతే నల్ల పిల్లి శకునం రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ నల్లపిల్లికి ఈమె చెప్పిన అబద్ధాలు విని విని కోపం వచ్చింది కదా. ఇంకా ఏం చేసిందంటే ఆ నల్లపిల్లి ఈమెకి గర్భం దాల్చిన తర్వాత ఒక మగ శిశువుకి జన్మించింది. ఇంకా 6వ రోజున ఆ మగ శిశువుని ఈ నల్లపిల్లి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమె ఎప్పుడూ కూడా నల్లపిల్లి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది, నల్లపిల్లి వచ్చి తినేసి వెళ్ళిందని అబద్ధాలు చెప్తూ ఉండేది కదా. అందుకని కోపం వచ్చి ఆమెకి పుట్టిన సంతానం మొత్తాన్ని, అంటే ఇట్లా 5 సార్లు మగ శిశువులు జన్మిస్తే 5 సార్లు కూడా సంతానాన్ని నల్లపిల్లి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఇంకా 6వసారి భర్తకు అనుమానం వచ్చి 6వ రోజు ఇంకా ఎట్లా అయినా సరే మన సంతానాన్ని తీసుకుని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్తే మనం ఆపాలి అని చెప్పేసి అక్కడే కాపలా కాసుకొని కూర్చున్నాడనమాట. అప్పుడు మళ్ళీ 6వ సంతానాన్ని 6వ రోజు తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ నల్లపిల్లి వచ్చింది. అక్కడ భర్త అక్కడే కూర్చున్నాడు కదా. అప్పుడు భర్త ఎందుకు మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామని నల్లపిల్లికి నమస్కారం చేసి ప్రార్థించి అడిగితే అప్పుడు నల్లపిల్లి మానవ భాషలో ఈ విధంగా చెప్పింది. నీ భార్య ఎప్పుడూ కూడా నేను ఏమీ తినకపోయినా నా మీద అబద్ధాలు చెప్పి నేను తినేశానని చెప్పేసి ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల నాకు కోపం వచ్చింది. అందుకే ఆ మాట నిజం చేయడానికి నేనే అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను, నీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి గర్భం దాల్చి ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల నేను చెయ్యని దానికి కూడా నా మీద వేయడం వల్ల నాకు కోపం వచ్చి ఈ విధంగా చేస్తానని చెప్పగా, సరే ఇప్పుడు ఈ దోషం పోవడానికి మాకు పరిష్కారం ఏంటి అని భర్త ప్రార్థించి అడిగితే అప్పుడు నల్లపిల్లి చెప్పింది, నేను షష్ఠీదేవి అమ్మవారి యొక్క వాహనము, కావున ఎవరైతే షష్ఠీదేవి అమ్మవారిని పురిటి నుండి 6వ రోజున, అంటే ఈ 6వ రోజున ఎవరైతే షష్ఠీదేవి అమ్మవారికి దీపం పెట్టి షష్ఠీదేవి పూజ చేస్తారో, షష్ఠీదేవి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి సంతానానికి సంబంధించిన దోషాలు, అంటే సంతానం పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉండటమే కాక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కావున ఎవరైతే ప్రతి నెలా షష్ఠి తిథి అప్పుడు కానీ లేకపోతే కార్తీక మాసంలో షష్ఠి దీపం వెలిగించిన ఈ విధంగా ఎవరైతే చేస్తారో సంతానం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి పురిటి నుండి 6వ రోజు కూడా షష్ఠీదేవికి పూజ చేసి షష్ఠీదేవికి దీపం పెడతారో వాళ్ళకి సంతానం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ షష్ఠీ దీపం అనేది మనకి 3 వత్తులు వేసుకోవాలనగా 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి ఈ విధంగా 3 వత్తులు వేసుకుని ఒక్కొక్క వత్తిని ఒకటేమో తూర్పు వైపు, ఒకటేమో ఈశాన్యం వైపు, ఇంకోటేమో ఉత్తరం వైపు పెట్టుకొని మనము ఈ విధంగా వెలిగించుకొని షష్ఠీదేవి అమ్మవారి ముందు వెలిగించుకొని అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసుకుని అమ్మవారికి ఏకహారతి ఇవ్వాలన్నమాట. ఏకహారతి అంటే మనం ఈ హారతి పళ్ళెంలో 2 వత్తులు వేసుకొని దాన్ని నువ్వుల నూనెలో ముంచి మనము కొంచెం నూనె వేసుకొని మనం హారతి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ నైవేద్యం మనం వచ్చేసరికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకము, చలిమిడి, వడపప్పు, వీటిని చిమ్మిలి, వీటిని మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట. అదేవిధంగా మనం పళ్ళని ఎప్పుడూ కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నప్పుడు ఆ పళ్ళని గిల్లి మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఎప్పుడూ కూడా మనము దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మనం గిల్లడం కన్నా, మామూలుగా అయితే కొంతమంది గిల్లుతూ ఉంటారు,
కానీ దానికన్నా ఏదైనా స్పూన్ పెట్టి మనం ఒక చిన్న ఘాటు పెట్టి సమర్పించడము ఇలా చేసుకోవాలి. మనం ఏదైనా మామూలుగా ఏదైనా చిన్న పండుగని అలా తింటున్నప్పుడు ముందుగా మనం మన గోరుతో కొంచెం గిల్లి ఆ తర్వాత మనం దాన్ని తినాలన్నమాట. అంతేగాని మనం అట్లా ఒకేసారి మనం ఫలాన్ని తినేయకూడదు. ఈ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు అనేవి వస్తాయట. కావున ఎవరైనా సరే మనం కొంచెం గిల్లిన తర్వాతే మనము ఏదైనా మన పండుని తీసుకోవాలన్నమాట. అదే దేవుడికైతే మాత్రం మన నైవేద్యాన్ని కొంచెం ఒక స్పూన్తో చిన్న ఘాటు పెట్టేసి దేవుని ముందు మన నైవేద్యాన్ని పెట్టి తమలపాకులో కొంచెం నీటిని తీసుకొని 3 సార్లు ఆ నైవేద్యం చుట్టూ తిప్పి మనం దేవునికి ఆరగించమని చెప్పేసి మన చేతులతో చూపించి నమస్కారం చేసుకోవాలి. శ్రీ షష్ఠీదేవి కథ. కష్టసుఖాలు కలిమిలేములు సంతటి కలగటం కలగకపోవడం కలిగిన సంతతి అల్పాయువుగా ఉండటం చిరంజీవిగా ఉండటం ఇదంతా కర్మఫలాలను పట్టి ఉంటుంది. అంతా కర్మాధీనమని వేదం చెబుతుంది. షష్ఠీదేవి ఉపాఖ్యానం మనం తెలుసుకుందాం. ఈ దేవీ కథ చాలా మహిమగలది. ప్రకృతి దేవి యొక్క షష్ఠాంశ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చినది. ఆమె పేరు దేవసేన. ఈమె కుమారస్వామికి ప్రియురాలు, శిశురక్షకి, బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన కథ వ్రాసినా వినినా చదివినా సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో ఉన్నవాళ్లు తప్పక రోజూ చదవవలసిన మహామంత్రము స్తోత్రము ఇది. స్వయంభువ మనూకుడుకు ప్రియవ్రతుడు, సార్థక నామధేయుడు, సంసార సంబంధం బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా ప్రియవ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామిష్టి చేసినారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్న తల్లి కడుపు బాధ చెప్పసఖ్యం కాదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినది. ప్రియవ్రతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి, అమ్మా మీరు ఎవరు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఎందుకు ఇక్కడకు దయచేసినారు అని సవినయముగా అడిగాడు. రాజా, నేను ప్రకృతి షష్ఠాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాణిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతునికి ఇస్తూ, వీని పేరుడు సువ్రతుడు. అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు, 100 యజ్ఞాలు చేస్తాడు అని అన్నది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానమైనది. ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించినాడు. పురుటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉండును. ఆ ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్తోత్రాలతో స్తుతించినాడు. కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి స్తోత్రాలతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటి ఇంట షష్ఠీ స్తోత్రం పాటిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖముగా సురక్షితముగా ఉంటారు. షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి. ఇది షష్ఠీదేవి కథ. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, దాని కథ పుట్టు పూర్వోత్తరాలు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాం. పూర్వం 3 లోకాలను
భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, అమిత బలశాలి. వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్ల కాని మరణము లేదు. కావున మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రిగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తృణోపాయం సెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మథుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మథుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురి అయిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మథుడు కారణభూతుడు అవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. అంతా ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడు అగుటచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్య స్వామి అనియు నామాలతో పిలువసాగిరి. కారణజన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సరువులకు పూజనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను మనకి వివరిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు పట్టణాలు అను భేదము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు, తీర్థములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సస్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి పూలు, పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము. ఇక పండుగ విశేషాలకొస్తే, ఈనాడు ఉదయాన్నే స్నానం చేయడం, ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ అర్పిస్తూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినది. పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. సుబ్బారాయుడి పెళ్లి చూచి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యమూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాలలో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజ చేయడం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతోంది. కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ.
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి ముక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది ముక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది. సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజు దీక్షగా పఠిస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటంటే, ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసం అంటే చలిపులిగా మారి పీక్కు తినే మాసం. ఈ మాసంలో చలిబాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది ఈ వ్రతం. అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠి నాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా, పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా, ఇలా అనేక రకాలుగా అనేక రూపాలలో ఈ షష్ఠి నాడు పూజలు అందుకోవడం జరుగుతుంది. సంతానం కలగని వారు ఇంకా ఏం చేయొచ్చంటే, జాతకంలో ఇంకా ఎక్కువగా దోషాలు అనేవి ఉంటే మీకు గర్భరక్షాంబిక అమ్మవారి గుడి అనేది మనకి తంజావూరులో ఉంటుందండి. ఈ గుడిలో మనము గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ నదిలో ప్రదోష కాలంలోనే మనం స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని మనం దర్శించుకోవాలన్నమాట. ఆ తరువాత అక్కడ మనం 11 దీపాలను పెట్టుకోవాలి. ఒక దీపమేమో వినాయకుడికి, ఒక దీపమేమో స్వామివారికి, తొమ్మిది దీపాలేమో అమ్మవారికి మనం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి అక్కడ నెయ్యి అనేది దొరుకుతుందండి. ఆ నెయ్యిని మనం అమ్మవారి పాదాల చెంత పెట్టి ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకొచ్చుకొని, ఆ అమ్మ ఎవరైతే గర్భం దాల్చాలి సంతానం లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళు 48 రోజుల పాటు ఆహారంలో రాత్రి పడుకునేటప్పుడు కొంచెం నెయ్యిని కలుపుకొని ఆహారంలో కలుపుకొని అమ్మవారికి ప్రార్థించి ఆ నెయ్యిని అనేది మనం తీసుకోవాలన్నమాట. ఆ తరువాత బిడ్డ పుట్టాక కూడా మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించాలి. ఈ మొత్తం కూడా అంటే అమ్మవారికి మనం ఇట్లా వెళ్ళి ఆలయానికి వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయికి అమ్మవారి దయ వల్ల గర్భం వచ్చాక ఆ తర్వాత బిడ్డ పుట్టాక వరకు ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా గర్భరక్షాంబిక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది. వాళ్ళకి జాతక సంబంధించిన దోషాలన్నీ తప్పకుండా తీరతాయి. అలానే సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఈ నాగుల చవితి రోజు కానీ, నాగపంచమి రోజు కానీ, లేకపోతే ప్రత్యేకించి షష్ఠి తిథుల్లో ప్రతి నెల వచ్చే షష్ఠి తిథి రోజున, లేకపోతే ఈ స్కంద షష్ఠి రోజు అప్పుడు కానీ మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని చలిమిడి, ఆ తర్వాత చిమ్మిలి అనగా నువ్వుల పప్పు బెల్లాన్ని కలిపి చేసిన చిమ్మిలిని, పానకాన్ని, పాలని మనం నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తే తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. బ్రహ్మచారికి పూజ. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి పంచల సాపు దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. వీటికి తోడు ఈరోజు శరవణ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి, సమృద్ధి కలుగుతాయి. పెళ్లి కాని వారు దర్శించవలసిన క్షేత్రం తిరుప్పరం కుండం. ఇది తమిళనాడులో ఉంది. పెళ్లి కావడం లేదని మదన పడేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఎన్ని చోట్ల ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా ఆ వచ్చే శుభవార్తకై కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. ఇందుకు శారీరక మానసిక బాధలు కారణం. ఇలాంటి వారు తమిళనాడులోని ఒక చోటుకు వెళితే వెంటనే పెళ్లి అవుతుందని చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న వారికి కలిగే సంతానం ఆరోగ్యవంతంగా, బుద్ధిశాలులుగా ఉంటారని నమ్ముతారు. తమిళనాడులో గల మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క 6 ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరం కుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని దేవసేన అమ్మతో కళ్యాణం జరిగింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే,
ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామివారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడి ఉన్న మూర్తినే చూస్తాం. ఈ క్షేత్రమునకు సంబంధించిన పురాణం ఈ విధంగా ఉంది. సుబ్రహ్మణ్యుడి భార్యలు అయిన సుందరవల్లి, దేవయాని అమ్మలు. వీరు ఇద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క కుమార్తెలు. మహావిష్ణువుకి కుమార్తెలు ఏమిటి అని ఆశ్చర్యపోకూడదు. మన పురాణములలో చెప్పే వ్యాఖ్యానములకు అనేక స్థూల సూక్ష్మ కారణాలు ఉంటాయి. అవి మానవులకు ఉండే ప్రాకృతికమైన సంబంధాలుగా చూడకూడదు, వాటిలోని సూక్ష్మములను తెలుసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఒకరోజు సుందరవల్లి, దేవయాని అమ్మలు ఇద్దరూ సుబ్రహ్మణ్యుడి వద్దకు వచ్చి వారిని కళ్యాణం చేసుకోమని అడుగుతారు. అప్పుడు స్వామి అమృతవల్లితో, నిన్ను ఇంద్రుడు తన కూతురిగా పెంచుతాడు, తరువాత కాలంలో నిన్ను వివాహం చేసుకుంటాను అని అభయం ఇస్తాడు. అలాగే సుందరవల్లిని కూడా అనుగ్రహిస్తారు స్వామి. తరువాత అమృతవల్లి చిన్న ఆడశిశువుగా మారి ఇంద్రుణ్ణి కలిసి, నేను శ్రీ మహావిష్ణువు కుమార్తెను, నన్ను పెంచవలసిన బాధ్యత మీకు ఉన్నది అని చెబుతుంది. ఈ మాట విన్న ఇంద్రుడు ఎంతగానో సంతోషించి వెంటనే తన వద్దనున్న ఐరావతమును, ఈ బిడ్డ ఆలనాపాలన చూడవలెనని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఐరావతము అమృతవల్లి అమ్మను ఎంతో ప్రేమతో పెంచుతుంది. ఆమెకు పెళ్లి చేసుకునే వయస్సు వచ్చే వరకు అన్నీ తానై సాగుతుంది. అమృతవల్లిని దేవతల ఏనుగు అయిన ఐరావతం పెంచడం వల్లనే ఆమెకి దేవయాని అని పేరు వచ్చింది. తమిళంలో యానై అంటే ఏనుగు. అదేవిధంగా సుందరవల్లి అమ్మ తరువాత కాలంలో శివముని అనే మునీశ్వరుని యొక్క తేజస్సు వలన అయోనిజగా పుడుతుంది. ఆమెను నంబి అనే భిల్ల నాయకుడు అనగా గిరిజన నాయకుడు పెంచుకుంటాడు. తరువాత కాలంలో ఆమెను సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకుంటారు. అది వల్లి కళ్యాణ ఘట్టం. ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకములో చేపలుగా ఉండమని శపించబడతారు. వారి యొక్క శాప విమోచనం కొరకు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు తిరుప్పరం కుండ్రం వచ్చినప్పుడు వారికి శాప విమోచనం కలుగుతుందని వారికి తెలియచేయబడుతుంది. ఈ క్రమంలో తిరుచెందూరులో స్వామి సూరపద్మం అనే రాక్షసుడి సంహారం చేసిన తరువాత మొత్తం దేవతలందరినీ రాక్షస బాధల నుంచి విముక్తులను చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుప్పరం కుండ్రం వస్తారు. స్వామి యొక్క రాకతో పరాశర మహర్షి కుమారులకు శాప విమోచనం కలిగి తిరిగి వారి రూపం వచ్చి వారు స్వామిని ఆ క్షేత్రంలో కొలు ఉండమని ప్రార్థిస్తారు. వారి ప్రార్థనకు మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించగా అక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయం నిర్మిస్తారు. అదే సమయంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యుణ్ణి ఆర్థిస్తాడు. అక్కడే ఉన్న బ్రహ్మకి, శ్రీ మహావిష్ణువుకి ఇంద్రుడు తన కోరికని తెలియచేస్తాడు. బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యునికి తెలుపుతారు. స్వామి అంగీకరిస్తారు. అటుపై సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మకు కళ్యాణం ఈ తిరుప్పరం కుండ్రంలోనే జరిగింది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు, సకల దేవతల సమక్షంలో ఈ కళ్యాణం జరిగింది. అంతేకాకుండా ఇక్కడకు వచ్చిన బ్రహ్మచారులకు త్వరలో వివాహం జరుగుతుందని సకల దేవతలు వరమిస్తారు. అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యం, బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెబుతారు. దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు. రాక్షస సంహారం చేసి వచ్చిన తరువాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా చాలా విశేషమైనది. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయం మొత్తం ఒకే కొండ రాతిని చెక్కి మలచినది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పఠించవలసిన శ్లోకం: శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషద్భుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. సంతాన ప్రాప్తి కోసం వివాహ ప్రయత్నాలు సఫలం కావుటకు ఉక్కే సుబ్రహ్మణ్య స్వామివారి పవిత్ర దేవాలయం ఎంతో ప్రసిద్ధి. సర్పదోష శాంతికి చేసే ప్రక్రియలకు, కుజగ్రహ సంబంధిత దోష పరిష్కారములు ఈ క్షేత్రం చక్కని ఫలితాలను ఇస్తుంది. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురిని కలిపి త్రిపురాసురులు అని పిలిచేవారు. త్రిపురాసురు అన్న పేరు వెనక కూడా ఒక కథ ఉన్నది. ఒకనాడు ఈ త్రిపురాసురులు ముగ్గురు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశారు. తమ అన్నదమ్ములలో ఒక్కొక్కరు ఒక్కో లోకంలో నగరాన్ని నిర్మించుకుంటామని బంగారం, వెండి, ఇనుముతో నిర్మించుకున్న ఆ మూడు నగరాలు
ఒక్క సమాంతర రేఖ మీదకు వచ్చినప్పుడే తమని సంహరించే అవకాశం ఉండాలని వరాన్ని కోరుకున్నారు. అలా వారు త్రిపురాలకు అధిపతులై త్రిపురాసురులుగా పేరు పొందారు. త్రిపురాసురులు వాళ్ళ రాజ్యాన్ని నిర్మించుకున్నాక వారి ఆగడాలు మితిమీరిపోవడంతో సాక్షాత్తు శివుడే వారిని సంహరించేందుకు బయలుదేరాడు. బంగారు రథాన్ని అధిరోహించి పాశుపతాస్త్రాన్ని చేపట్టాడు. త్రిపురాలన్నీ ఒక్క తాటి మీదకు రాగానే వింటిని సంధించి ఒక్క పెట్టున బాణాన్ని వదిలాడు పరమశివుడు. ఆ తాటికి త్రిపురాలు మూడు భగ్గుమన్నాయి. మూడు లోకాలలో ఉన్న మూడు పురాలు కూడా ఒక్క తాటికి మీదకి రావడం అని చెప్పడంలో మన పూర్వీకులు ఖగోళ విజ్ఞానం కూడా కనిపిస్తుంది. బంగారు కాంతులను వెదజల్లే బంగారు పురం సూర్యుడు, వెండిలా తెల్లటి కిరణాలను ప్రతిఫలించే వెండిపురం చంద్రుడు, ఇక ఖనిజాలను నిలువైన ఇనుముతో చేసిన పురం భూమి అని భావించవచ్చు. సూర్యుడు, చంద్రుడు, భూమి మూడు అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయని, ఆ మూడు ఒక్కోసారి ఒక్క తాటి మీదకు వస్తాయని, అలా రావడం వల్లే గ్రహణాలు ఏర్పడతాయని బహుశా మన పూర్వీకులు ఆనాటికే గ్రహించి ఉంటారు. చంద్రగ్రహణం కేవలం పౌర్ణమి నాడే సంభవించే అవకాశం ఉంది కాబట్టి త్రిపురాసుర సంహారం కార్తీక పౌర్ణమి నాడే జరిగిందని చెప్పడంలో సహితంగా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణ జన్ముడు, తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు. దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెబుతున్న స్వామి సర్వశక్తిమంతుడు. ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు. హిరణ్య కశ్యపుని కుమారుడు నీముచి, నీముచి కొడుకు తారకాసురుడు. తారకాసురుడు రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరాన్ని పొందుతాడు. తారకుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తిమంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారట. శివుడు వారి కోరిక మేరకు కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు. అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించిన వాడు కుమారస్వామి. అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహునకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాల అధిష్టాన దైవాలు. అందరు కేతుదోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు, దయాహృదయుడు, పిలిచిన వెంటనే పలికే దైవం. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య పూజ సర్వశుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతుంది. మంగళవారం శుద్ధ షష్ఠి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆ రోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. ఇలా 9 రోజులు జపము, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో, నెయ్యి, తేనెలతో 9 మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజగ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది అంటారు. ఈ పూజ అనంతరం సర్పసూక్తం లేదా సర్పమంత్రాలు చదవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయము, ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్ రామాయణంలోని వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు ఆయన ఆజ్ఞా చక్రము నుండి పెళ్ళుబికి స్కందుని రూపం పొందినదట. అందుకని స్కందుడు జ్ఞానజ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లుగడ్డి పెరిగే చోటనున్న 6 కమలముల నుండి పార్వతీదేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి అనేది యోగములో 6 చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ 6 చక్రముల భేదన ద్వారా జీవశక్తి 6 చక్రమున పూర్ణ యొక్క స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన 6 కమలముల నుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది. విభూతి ధరించే విధానం, కుడి చేతి మధ్యమ అనామిక వేళ్ల సాయంతో విభూతిని చేతిలోకి తీసుకోవాలి.
నుదురుపై పెట్టుకోవడం కూడా ఎడమవైపు నుండి కుడివైపుకు విభూతి రేఖలు తీర్చిదిద్దాలి. అప్పుడు అంగుష్టముతో విభూతి రేఖలపై కుడివైపు నుండి ఎడమవైపుకు మూడు రేఖలుగా ధరించడాన్ని త్రిపుండ్రం అంటారు. త్రిపుండ్రం అంటే అడ్డబొట్టు అని అర్థం. విభూతి ధరించినప్పుడు నుదుటిపై కనుబొమ్మలు దాటి ప్రక్కలకు గాని కనుబొమ్మల క్రిందికి గాని ధరించకూడదు. విభూతి ధారణ దేవతా పూజ, జపము, యజ్ఞము, హోమము, శుభకార్యముల్లో ధరించిన కార్యములు సిద్ధించును. తప్పక ధరించవలెను. విభూతి భస్మం తిలకం కాని నొసట ధరించనిదే. భగవంతుని తీర్థ ప్రసాదములు స్వీకరించకూడదు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన చలిమిడి, వడపప్పు, ఆవు పాలను నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా వాళ్ళ జాతకంలో ఉన్న కుజదోషం, సర్పదోషం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే వాళ్ళకి ఎప్పటినుంచో వివాహం ఏమన్నా అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉంటే వివాహ ప్రాప్తి అనేది ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కావున ఎవరైతే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి వడపప్పు, ఆవు పాలు, అదేవిధంగా చలిమిడి, అలానే సుబ్రహ్మణ్య స్వామివారికి ఎంతో ఇష్టమైన సంపెంగ పువ్వులను స్వామివారికి సమర్పిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేయండి. ప్రేక్షకులకు విన్నపం, మీకు తక్కువ ధరలకే పూజా ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి ఏమన్నా కావాలంటే ఈ క్రింద ఉన్న హోల్సేల్ డీలర్స్ వాళ్ళ మెయిల్ ఐడిని సంప్రదించగలరు. అదేవిధంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్నా ఈ క్రింద ఉన్న వాళ్ళని సంప్రదించగలరు. ఈ పూజలు చేయించుకున్న తర్వాత మీ గోత్ర నామాలను చదువుతూ ఆ పూజ చేసే వీడియోని మీకు వాట్సాప్ కి పంపబడుతుంది.